ఈ వీడియో చూసే మిత్రులందరికీ ఒక మనవి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జనవరి 18, 2021. ఈరోజు మనకి జూలై 2018 డిఏ ఏరియాకి సంబంధించి ఒక ముఖ్యమైన ఆప్షన్ మనకి హెచ్ఆర్ఎంఎస్ సైట్లో అంటే డిడిఓ రిక్వెస్ట్లో మనకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. మనం ఎంప్లాయ్ అప్డేషన్లో చూసుకున్నట్లయితే డిఏ ఇంప్లిమెంటేషన్ కోడు 010 30.392 ఇన్సర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి పే బిల్స్ కింద పే బిల్ ప్రిపరేషన్లో రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి డిఏ ఏరియర్స్ జనవరి 2021 ఇన్స్టాల్మెంట్ 1 అని, అదేవిధంగా డిఏ బిల్ సబ్మిషన్ అని రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు డిఏ ఏరియర్స్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసి సబ్మిట్ చేసేసి మనం క్యూలో ఉంచుకుంటే తర్వాత వెంటనే మనం జనవరి 2021 కొత్త డిఏతో మనం బిల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన డిఏ ఏరియర్కి బిల్ నెంబర్ అయితే జనరేట్ అవ్వదు. బిల్ నెంబర్ మనకి నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 6 నుంచి జనరేట్ అవటం జరుగుతుంది. శాలరీస్కి అయితే మనకి 25 లోపు సబ్మిట్ చేస్తే శాలరీస్ బిల్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం డిఏ ఏరియర్స్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ డిఏ ఏరియర్స్ జనవరి 2021 ఇన్స్టాల్మెంట్ 1 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత బిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి వాడు మంత్ ఫ్రమ్ ఆడే ఇచ్చేసాడు, జూలై 2018 నుంచి ఏప్రిల్ 2019 వరకు, అంటే 10 అనమాట. 30.392% ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవచ్చు. ఏంటంటే మనకి ఏదైనా బేసిక్ పేస్ ఏమైనా మారి ఉన్నట్లయితే మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. అదే వర్కింగ్ డేస్ కూడా మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. సరెన్ లీవ్ కానీ, ఎఫ్ఎస్సి కానీ, ప్రమోషన్ కానీ, ఐఏఎస్ కానీ ఉంటే అవి కూడా మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్ అవి ముందు చూద్దాం. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఎంప్లాయీస్ అందరూ డిస్ప్లే అవుతారు. డిస్ప్లే అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఎంప్లాయీ యొక్క ఎంప్లాయీ కోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత 1/7/2018 నుంచి 34/2019 వరకు తను డ్రా చేసిన బేసిక్ పేలు మొత్తం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మనం చేయాల్సింది ఏం లేదు. ఈ పీరియడ్లో వాళ్ళు ఏమైనా ఆఫ్ పే లీవ్ కానీ మెడికల్ లీవ్స్ పెట్టినట్లయితే ఆఫ్ పే లీవ్స్, ఇక్కడ బేసిక్ పే మారిద్ది, బేసిక్ పే ఆఫ్ అయిపోతుంది కదా, అక్కడ మనం ఆ బేసిక్ పేలు మనం మార్చుకుంటూ రావాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన బేసిక్ పేలు ఏమైనా రాంగ్ ఉన్నట్లయితే ఈ బేసిక్ పేలు కూడా మనం మాన్యువల్గా సరి చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు, మాన్యువల్గా మనం డిలీట్ చేసి కొత్త బేసిక్ పే ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మారిపోయాయి. అదేవిధంగా ఇక్కడ పిఎఫ్ వాళ్ళకి అన్ని ఏలే ఉంటాయి, అడ్జస్ట్మెంట్ అనమాట. ఇక్కడ మనకి చూడండి, మనకి జీవో ప్రకారం పిఎఫ్ వాళ్ళకైతే మనకి ఎక్కడికి జూలై 2018 నుంచి 31 డిసెంబర్ 2020 వరకు మొత్తం జనరల్ ప్రావిడెంట్ ఫండ్లోకి వెళ్ళిపోతాయి. 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ ఫ్రమ్ జనవరి 2021 శాలరీస్ ఆన్వర్డ్స్ అన్నాడండి. ఇప్పుడు చేసుకోవచ్చు, అందుకనే వీడు ఇన్సర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సిపిఎస్ వాళ్ళకైతే 90% క్యాష్గా చెల్లించడం జరుగుతుంది. 10% ఏరియర్స్ మాత్రం ప్రాన్ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకనే ఫస్ట్ 3 ఇక్కడ ఆప్షన్ ఇవ్వటం జరిగింది ఈరోజు. కాబట్టి ఇక్కడ ఈ బేసిక్ పేలన్నీ మనం కరెక్ట్ చేసుకుని అట్లాగే పిఎఫ్ వాళ్ళకైతే మొత్తం ఏలే ఉంటాయి, ఏలే ఉంచాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, టు క్యాలిక్యులేట్ ఏ ఏరియర్స్ ఫర్ సరెండర్ ఆర్ ఎఫ్ఏసి, మనం సరెండర్ లీవ్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు తీసుకున్నాం, ఆ ఎంప్లాయ్ మనం పర్టికులర్ ఎంప్లాయ్ కోడ్ ఓపెన్ చేస్తాం కదా, ఆ ఎంప్లాయ్ సరెండర్ లీవ్ తీసుకున్నట్లయితే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనం సరెండర్ లీవ్ తీసుకున్నాం. సరెండర్ లీవ్ ఒకటి, రెండోదైతే మనకి ఇక్కడ సరెండర్ 2 అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఎఫ్ఏసీ అలవెన్స్ అయితే ఈ 3 రకాల ఎఫ్ఏసీ అలవెన్స్లో ఏవి అనేది మనం సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా 1/7/2018 నుంచి 34/2019 వరకు ప్రమోషన్ తీసుకున్నా లేదా ఏఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కేల్ తీసుకున్నా అక్కడ న్యూ పోస్ట్ యొక్క బేసిక్ పే ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంటర్ చేయాలి, బేసిక్ పే ఆఫ్ ప్రీవియస్ పోస్ట్ ఎంటర్ చేయాలి, అంటే ఏఎస్ తీసుకోకముందు అంటే లేదా ప్రమోషన్ తీసుకోకముందు బేసిక్ పే ఇక్కడ ఎంటర్ చేయాలి, తీసుకున్న తర్వాత బేసిక్ పే ఇక్కడ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రమోషన్ ఆర్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ఏఎస్ అనమాట.
ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే అది కూడా ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసేయాలి. ఇట్లా ప్రతి ఎంప్లాయీ కోడ్ మీద క్లిక్ చేసి ఆ ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సిపిఎస్ ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ అయితే, సిపిఎస్ ఎంప్లాయీస్కి ప్రతి నెల రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏ అని, ఏ అంటే అడ్జస్ట్మెంట్. ఈ అడ్జస్ట్మెంట్ ఏంటంటే వాళ్ళ ప్రాన్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సి అన్నది క్యాష్ అనమాట, క్యాష్ రూపంలో మనకు వస్తుంది అనమాట 90%. ఇక్కడ కూడా సేమ్ విధానం, బేసిక్స్ ఏమైనా తేడా ఉంటే బేసిక్స్ అన్ని సరి చేసుకోవటం, ఇక్కడ సరన్ లీవ్ డీటెయిల్స్ ఉంటే సరన్ లీవ్ డీటెయిల్స్ ఈ కాలంలో ఎంటర్ చేయడం, రెండుసార్లు తీసుకుంటే రెండుసార్లు ఇన్సర్ట్ చేయడం. రెండుసార్లు ఉండదు ఇక్కడ, 10 నెలల గ్యాప్లో రెండుసార్లు తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఒకసారే ఉంటుంది. తర్వాత ఏఎస్ అయితే ఏఎస్ ఎంటర్ చేసుకుని ఎంటర్ మీద క్లిక్ చేసి తర్వాత బ్యాక్ మీదకి వచ్చేయాలి. ఇట్లా ప్రతి ఎంప్లాయీకి మనం క్లిక్ చేసిన తర్వాత, చెక్ చేసుకున్న తర్వాత రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి. రిపోర్ట్ మీద క్లిక్ చేయగానే మనకు వెంటనే రెండు రిపోర్ట్స్ మనకి రావటం జరుగుతుంది. ఆ రెండు రిపోర్ట్స్ ఏంటంటే ఒకటి డిఏ క్యాలిక్యులేషన్ షీటు, ఇంకోటి డిఏ షీట్. రెండు కూడా మనం ఇప్పుడు దాని మీద క్లిక్ చేసుకుంటే కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అన్నమాట. కంట్రోల్ పి క్లిక్ చేసుకుని మనకి సేవ్ యాజ్ పీడిఎఫ్, వెంటనే ప్రింటర్ ఉంటేనేమో ప్రింటర్కి ఇచ్చేసుకోవచ్చు, లేదా ప్రింటర్ లేకపోతే సేవ్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ ఎంచుకుని సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది అన్నమాట. సేవ్ చేసేసుకుని తర్వాత అదేవిధంగా షెడ్యూల్ మీద క్లిక్ చేసుకుని షెడ్యూల్ కూడా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ షెడ్యూల్ మీద కూడా పిఎఫ్ షెడ్యూల్ వస్తుంది, అదేవిధంగా ప్రాన్ అకౌంట్కి వెళ్ళి 10% షెడ్యూల్ కూడా వస్తుంది. కానీ కూడా మనం కంట్రోల్ చేసుకుని సేవ్ చేసేసుకోవచ్చు, సేవ్ చేసేసుకుని లేదా ప్రింటర్కి వెంటనే ప్రింటర్కి చేసుకోవచ్చు. ఈ రెండు మనకి రిపోర్ట్స్, మేము రిపోర్ట్ మీద క్లిక్ చేయగానే వెంటనే ఈ రెండు మాత్రం మనం డౌన్లోడ్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి, లేదా ప్రింట్ తీసుకోవాలి. ఆ తర్వాత మనకి సెకండ్ ఆప్షన్ అయిన డిఏ బిల్ సబ్మిషన్ మీదకి వెళ్ళాలి. ప్రస్తుతానికైతే డిఏ బిల్ సబ్మిషన్ ఇంకా మనకి ఎనేబుల్ చేయాలి, అది కూడా ఈరోజు నైట్ రేపటికల్లా ఎనేబుల్ చేసేస్తాడు. ఎనేబుల్ చేసేస్తే మనకి ఆ డిఏ బిల్ సబ్మిషను మనం సబ్మిట్ చేసేసిన తర్వాత మనకు 47 వస్తుంది. 47 కూడా మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇది మన దగ్గర పెట్టుకోవాలి. అయితే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, మనం ఇప్పుడు డిఏ బిల్ ఎరియర్ బిల్ జనరేట్ చేసినా సరే బిల్ నెంబర్ ఇప్పుడు జనరేట్ అవ్వు, ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి జనరేట్ అవుతుంది. కానీ ఎరియర్ బిల్ ప్రిపేర్ చేసేసి మనం కొత్త డిఏతో పే బిల్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయి మనం ఎంప్లాయ్ అప్డేషన్లో అప్డేట్ చేసేసుకుని తర్వాత డిఏ బిల్ సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డిఏ అప్డేట్ అయిపోతేనేమో ఓకే, ఎంప్లాయ్ అప్డేషన్లో మనం చెక్ చేసుకోవచ్చు. అప్డేట్ కాకపోతే మనం ఎంప్లాయ్ కోడ్ ద్వారా, మనం ఎంప్లాయ్ కోడ్ ఇచ్చుకుని ఇక్కడ చూడండి డిఏ ఇంప్లిమెంటేషన్ కోడ్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకుని మనం అప్డేషన్ చేసేసుకుని శాలరీ బిల్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. జనవరి శాలరీ బిల్ కొత్త డిఏతో ప్రిపేర్ చే 25వ తారీఖు జనవరి 25, 2021 ప్రిపేర్ చేసుకుంటే మనకి బిల్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. డిఏరియర్ మాత్రం క్యూలో ఉండి మనకి ఫిబ్రవరి 6 నుంచి బిల్ నెంబర్లు జనరేట్ అవ్వటం జరుగుతుంది. ఇంకేదన్నా ఈ రెండు డిఏరియర్స్ మీద లేటెస్ట్ న్యూస్ అప్డేషన్ వచ్చినట్లయితే మన ఛానల్లో ఖచ్చితంగా తెలియజేయబడుతుంది. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.